వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇష్మార్ట్ మలయజ. ఈ రోజు నేను ఇష్మార్ట్ జోడి షోకి వెళ్తున్నామండి. సీజన్ 1 వర్సెస్ సీజన్ 2 కి కాంపిటీషన్ అన్నమాట. ఎలా ఉంటుందో ఏం పెడతారో తెలియదు, మాకెవరు వస్తారో కూడా తెలియదు పోటీకి. ఇప్పుడైతే నేను షోకి బయలుదేరుతున్నాను. ఇప్పుడు ట్రాఫిక్ లో ఆగాము. ఎవరో మినిస్టర్ వెళ్తున్నట్టున్నారు, మమ్మల్ని అంతా బ్లాక్ చేసేసారు. ఇప్పుడైతే నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ట్రాఫిక్ దగ్గర ఉన్నాను. ఇప్పుడే నేను అన్నపూర్ణ స్టూడియోస్ లోకి ఎంటర్ అయ్యాను. ఇచ్చిన మేకప్ రూమ్ అనమాట, ఓఏకే ప్రొడక్షన్ లో ప్రభాకర్ గారి రూమ్ అనమాట. కంటైనర్ మేకప్ రూమ్ అనమాట. ఇది కూడా చిన్న పాటి క్యారవాన్ లాగే కంటైనర్ లో సెట్ చేసేసారు. బాగుంది, స్పేషియస్ గా ఉంది. ఒక బెడ్ ఇచ్చారు రిలాక్స్ అవ్వడానికి, పెట్టుకోవడానికి ఒక టీపాయ్, మిర్రర్, ఇదన్నమాట చిన్నపాటి మా మేకప్ రూమ్. నాకు మేకప్ వేసేదన్నమాట మా నాగరాజు, చాలా లైట్ అయ్యి నాగరాజు వేసినట్టు కూడా తెలియదు అన్నమాట. మా మేకప్ నాగరాజు చేశాడు, నీట్ గా నాచురల్ గా చేశాడు. హేడ్రస్ కళ్యాణ్ ఓంకారం వాళ్ళ గ్రూప్ లో కళ్యాణ్ ఉన్నాడు తెలుసా. ఓఏకే, ఓఏకే లో ఓ అంటే ఓంకార్ గారు, ఏ అంటే అశ్విన్, అశ్విన్ బాబు, కే అంటే కళ్యాణ్. ఓఏకే ప్రొడక్షన్ లో చేస్తున్నా, కే గురించి తెలియదు. పేరు కళ్యాణ్, ఏం కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారిలో సగం కళ్యాణ్, సగం పేరుంది. సో అన్ని తెలుసుకోవాలి కదా, సగమైనా తెలుసుకోవాలి కదా. ఓఏకే లో సగం తెలుసుకోవాలి. హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? నేనానా బినామోలో ట్రేడింగ్ చేస్తున్నానా. అదేంటి? ఇది బినామో ట్రేడింగ్ యాప్. దీన్ని మనం యాప్ స్టోర్ నుంచి లేదా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇందులో డిఫరెంట్ అసెట్స్ పైన ట్రేడ్ చేసుకోవచ్చు. యాపిల్, గూగుల్, గోల్డ్, యూరో, యుఎస్డి వంటి కరెన్సీ పేర్స్ మీద కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం 90% వరకు ప్రాఫిట్ పొందవచ్చు. ప్రాసెస్ ఏంటి? ఇందులో మనం చూస్ చేసుకున్న అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో మనం ఫోర్కాస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా అసెట్ వాల్యూ పెరుగుతుందని ఫోర్కాస్ట్ చేసి 700 రూపీస్తో ట్రేడ్ చేస్తున్నాను. ఎస్, నా అసెట్ వాల్యూ పెరిగింది. ఇప్పుడు నువ్వు ఈ విధంగా వచ్చిన మనీని బ్యాంక్ ద్వారా లేదా పేటిఎం ద్వారా విత్ ఇన్ 24 అవర్స్ లో విత్ డ్రా చేసుకోవచ్చు. అవునా? ఇంకా తెలుసా, మినిమం డిపాజిట్ వచ్చేసి 350 రూపీస్. నా ప్రోమో కోడ్ కనుక వాడావనుకో, నీ డిపాజిట్ డబుల్ అవుతుంది. దీంతో నువ్వు ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ న్యూ స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు. నానా తెలివిగా ట్రేడ్ చేయాలి, లేకపోతే నీ క్యాపిటల్ రిస్క్ లో పడవచ్చు. ఐఎమ్ ఏ బినిమిస్ట్. మరి మీరు? నేను ఇప్పుడు మారు వచ్చేసారు. నేను కూడా నా డ్రెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. హాయ్ మమ్ములు. హలో, నమస్తే. ఇష్మార్ట్ మలేజా స్టార్ట్ అయ్యింది. అవును మమ్, ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఈ షూటింగ్ మాత్రం మస్ట్ అండి. కాదు మమ్ములు, మలేజా ఉంటే అక్కడ ఇష్మార్ట్ మలేజా అంతే. అట్లా ఉంటుంది మనతోని ముచ్చట. టైం కి వచ్చేసా మమ్ములు, వెరీ గుడ్. చూడండి, ఇది మేము ఒకప్పుడు చేసిన షో లే, పాత షో లో విన్నర్స్ గా ఉన్నాము. అందులో గెలిచిన డబ్బులతో చాలా మంది హెల్ప్ చేసాము. ఇప్పుడు నెంబర్ 2 వాళ్ళతో ఆడుతున్నాము. ఇష్మార్ట్ జోడి 2-1 లో వర్సెస్ 2 వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇప్పుడు నాకైతే మనం ఆల్రెడీ గెలిచేసాం కాబట్టి వాళ్ళని గెలిపిస్తే బాగుండని అనిపిస్తుంది. కానీ మా ఆవిడ, మా పాప మాత్రం లోను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అంటున్నారు. ఎవరు గెలిచినా ఓకే మమ్మీ, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళని గెలిపించడమే బెటర్. కాంపిటీషన్ అంటే కాంపిటీషన్. ఇంటెలిజెంట్ ఫెలో. మనం ట్రై చేయాలి, కరెక్ట్ నువ్వు చెప్పినట్టు. ఓకే, నీ డ్రెస్ ఇదేనా, చేంజ్ ఉందా? ఓ వెరీ గుడ్, హీరోలా రెడీ అమ్మలు. మా కళ్యాణ్ బాబు నాకు మంచిగా హెయిర్ స్టైల్ వేస్తున్నాడు. మా వారు కూడా రెడీ అవుతున్నారండి. అక్కడ మళ్ళీ మా నాగరాజు మళ్ళీ నేచురల్ గా మేకప్ చేస్తున్నాడు నాగరాజు సార్ కి. నేను రెడీ అయ్యాక 2 రీల్స్ చేసి పెడతావా ప్లీజ్ మా ప్లీజ్. నీతోనే అమ్మో అన్నావు కదా, నీతోనే చేస్తాను నేను. అమ్ములు మమ్ములు మమ్ములు, ఇది బాగుందా ఇది బాగుందా చెప్తాను, అది పక్కన పడేసి ఇంకోటి కట్టుకుంటుంది. అట్లనే ఏదైనా అంతే, ఏదైనా 2-3 చూపిస్తుంది. నేను ఇక నాకు ఇష్టం లేకపోయినా, నాకు చిరాకైనా కదా, నా పెళ్ళము నాకు ఇష్టం అని నేను సెలెక్ట్ చేస్తే అది తప్ప అన్ని కట్టుకుంటుంది.
ఇప్పుడు రెండింటిలో నేను ఏం చెప్తానో అని పెట్టుకోదు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను. నేను అందుకే ఈ మధ్య ఏం చేస్తానంటే మీరే చెప్తున్నా కావాలండి. నేను ఎందుకు పెట్టుకోవాలని బెటర్ అనుకుంటున్నానో అది చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కువ ఇప్పుడు బాగుందని చెప్తాను నేను రైట్ పెట్టుకుంటాను. ఇది పెట్టుకోమంటే ఇది తీసేద్దాం అమ్మా. ఏంటో డాన్స్ చేసేసాము చెప్పింది. మా సీని వచ్చాడండి డాన్స్ మాస్టర్. మా ఇష్మార్ట్ జోడి నానా ఇప్పుడు ఏం చెప్పి నేర్పిస్తాను అన్నమాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మలయాజీ గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నాలో ఉన్న రౌడీ నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. నేను వచ్చి గ్రాస్ నెక్స్ట్ మీట్ యూ బోత్ ఆఫ్ దెమ్. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చిన్నప్పుడు పెడతలు కొట్టేవాడిని, ఆ పెడతలు స్ట్రాటజీ గా పోయిపోయింది యాక్చువల్ గా. ఎపిసోడ్స్ అన్ని నేను చూసాను తెలుసా, మీరు రింగ్ గెలిచిన ప్రతిది చూసాను. మీతో పాటు ఇంకో ఇద్దరు ఎవరు ఆస్త్రీలో ఫస్ట్ ఎవరు ఉంటారు? ఆస్త్రీలో నేను ఉంటాను, అట్లీస్ట్ ప్రొడక్షన్ చేయడానికి నేను ఉంటాను. మీ ఇద్దరితో పాటు ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఆ ఓంకార్ ఏంటి మమ్మీ ఎవడు? చెప్పండి కావచ్చు.
అంటే టాప్ త్రీలో అంటే ఇది ఇస్మార్ట్ జోడి అనేది మనం ముందే అనుకుని గెలిచే గేమ్ కాదు. అంటే ఎవరు స్ట్రాటజీగా అప్పటి వరకు టెన్షన్ ని అధిగమించి ఎవరు వస్తారు, దీంట్లో లక్ కూడా చాలా ఉంటుంది. ఆ రోజు లక్ ఎవరికి ఫేవర్ అయితే వాళ్ళు, అంటే ఒకళ్ళు శక్తితో ఒక బలంతో వెళ్ళే గేమ్ కాదు. మెంటల్ బ్యాలెన్స్, స్ట్రాటజీస్ కంప్లీట్లీ 60% లక్ గేమ్, 40% స్ట్రాటజీ గేమ్. యా థ్యాంక్ యూ. రాజేష్ ఎలా? మంది బాగుందా వీళ్ళది బాగుందా? నేను ఇంకేం చూడలేదు. సారీ ఇప్పుడే వచ్చా, మా పర్ఫార్మెన్స్ లో సపోర్ట్ కొట్టినా. అట్లా చెప్పొద్దు, నా ఆడియన్స్ కోసం కొంచెం చాలా బాగుంది తెలిసి ఎంత బాగుందో. మలయజ మేడం డాన్స్ అయితే అసలు నేను సపోర్ట్ కొట్టలేను, నేను ప్రభాకర్ సార్ కోసం కొట్టినా. డమేల్ డెవెల్ లాగా అమ్మాయి నా సోపత్ ఒకైనా దొరికిందని వచ్చి కూర్చున్నా. ఏంటిగా మీరు సోపతి నిజంగా ఇష్మార్ట్ జోడి వల్ల మేమిద్దరం సోపత్ అయ్యాం. ప్యూర్ ప్యూర్ కదా సార్. పని చేయండి సార్, మీకు ఎట్లా తీయాలనిపిస్తుంది? ఎంత ప్యూర్ అయినా సరే కొంచెం కల్తీ కలిస్తేనే దానికి రేట్ కట్టి దాన్ని ఒక షేప్ లోకి తీసుకురావాలి. బంగారం అయినా ప్లాటినం అయినా ఏదైనా సరే మనం కలిస్తే కల్తీ అయిపోతుంది. మనం కలిస్తే అది దానికి రూపం వస్తుంది సార్. నేను ఇంత లేకపోతే వేస్ట్ అవును, లేకపోతే రాది రా, ఎవరు వాడుకోరు. ఆవిడ నవ్వు గురించి ఇంకెవరన్నా ఎప్పుడైనా తిట్టారంటే జ్యోతి గారు చెప్పింది పెట్టేస్తా అందరికి వీడియో. ఆమె ఓపెన్ గా నవ్వుతుంది సార్, తప్పేంది? అంతే కదా, అందరు క్లోజ్ గా నవ్వుతారు. ఇప్పుడే షో అయిపోయిందండి, ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. నాకు ఒకటే బాగుంది మమ్మీ, ఎందుకు రెండో సార్ నువ్వు గివప్ చేసావు, కింద పడిపోయింది, ఏం ఆలోచిస్తున్నావు చెప్పవా? అంటే కావాలని ఓడిపోలేదు, కొంచెం లైట్ తీసుకున్నా. అంటే గెలిచినా మనం ఇప్పుడు చేసేది ఏముంది, అదే వాళ్ళు గెలిచారనుకో వాళ్ళకి ఫైనల్స్ దాకా వెళ్ళడానికి ఇవన్నీ కౌంట్ అవుతాయి రింగ్స్. అంటే ఇప్పుడు టూ లో ఉన్న వాళ్ళు ఎవరు గెలిచినా కౌంట్ అవుతాయి, మనం గెలిస్తే ఏం కౌంట్ అవ్వవు అనేది ఒక చిన్న నెగ్లిజెన్స్ లోపల ఉంది. టెన్షన్ ఏం లేదు ఎట్లా గెలవకపోతే ఎలా అనేది లేదు. కొంచెం లైట్ తీసుకుని అలా వదిలేస్తే అది అతుక్కోకుండా పడిపోయింది. బట్ తను తను చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడాడు కాబట్టి తను గెలిచాడు. ఎప్పుడైనా అంతే, ఎవరు కాస్త ఇంట్రెస్ట్ గా ఆడతారో వాళ్ళు గెలుస్తారు, ఎవరైతే కొంచెం లైట్ తీసుకుంటారో వాళ్ళు ఓడిపోతారు. ఏదైనా ఏ గేమ్ అయినా అంతే, నెగ్లిజెన్సీ వద్దు. ఆడేటప్పుడు చిన్నదైనా పెద్దదైనా ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్. నేను కొంచెం ఫోకస్ పెట్టలేక వదిలేసిన లైట్ తీసుకున్న పర్లేదు అని. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకేంటి హ్యాపీ అంటే ఈ ఎపిసోడ్ లో మా మీద వాళ్ళు గెలిచి మళ్ళీ తర్వాత ఫైనల్లో ఓడిపోతే కొంచెం బాధపడేవాడిని, వాళ్ళకి ఈ రోజు రింగ్ కూడా వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లస్ మాకు ఈ ఎపిసోడ్ లో ఓంకర్ గారు ఈ గిఫ్ట్ ప్లస్ ఫోటో ఆన్ ద స్పాట్ ఫోటో తీసి ఫోటో ఫ్రేమ్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది. ఇట్లా మేము ఫోటోలు దిగడం ఇవన్నీ మాకు అలవాట్లేదు. మీరు ఇన్స్టాల్లో వాటిలో కూడా చూస్తారు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. తను అడుగుతూ ఉంటుంది కానీ నేను కొంచెం ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటాను, అంత ఇంట్రెస్ట్ ఉండదురా. సో ఓంకర్ కి థ్యాంక్స్. ఇంట్లో ఉన్న ఒక రెండు మూడు మంచి ఫోటోలు ఇష్మార్ట్ జోడి, ఇంకా వేరే ఏం లేవు. తను మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి అన్ని చేస్తుంటారు, ఏది ఇస్తే గుర్తుండిపోద్ది అట్లా కొంచెం మంచిగా ఆలోచించి ఇస్తారనమాట. బట్ మళ్ళీ ఇష్మార్ట్ జోడి టూకి రావడం అన్ని గుర్తొచ్చినాయి. ఇష్మార్ట్ జోడి వన్ మెమరీస్ అన్ని మేము రోజుల్లో పొద్దునే కలిసి రావడము, ఇక్కడికి వచ్చి భోజనం చేయడం, కలిసి ఇంట్లో జోడు పంపించుకోవడము, లేదంటే ఇక్కడ తాగుతుంది తెప్పించుకోవడము, కొంచెం మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం ఆలోచుకోవడము, అవసరమా అనుకోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళి హ్యాపీకి వెళ్ళడము, ఇవన్నీ కామనే. సో అలాగే మళ్ళీ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి. అండ్ మా నా వైఫ్ ఫుల్ డే హ్యాపీగా ఉండిందంటే ఇష్మార్ట్ జోడికి వచ్చినప్పుడే, మళ్ళీ ఇప్పుడే. సో తనకి ఒక ఆనందం ఇప్పుడు, తను కూడా డ్యాన్సులు చేయడము, మంచిగా మాట్లాడడానికి ఎంతంత మాట్లాడచ్చు, కొత్త కొత్త డ్రెస్సులు వేసుకోవచ్చు, రకరకాల ఇంట్లో ఉండి వెళ్ళి కుదరదు. నైటీలే, ఓన్లీ నైటీ మా కర్మ అంతే. అండ్ ఇష్మార్ జోడి వన్ మమ్మల్ని గెలిపించిన ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. మేమైతే ఈ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసామండి, ఆ ఎంజాయ్ చేసింది మీకు చూపించాము. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీరేం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్స్ టు ఇష్మార్ట్ మలయాజా.